మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడడంతో సొంత పార్టీకి చెందిన నాయకులే కుప్పం మున్సిపాలిటీ కార్యాలయాన్ని తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. 66 కోట్ల రూపాయలు కుప్పం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని స్వయంగా చిత్తూరు జిల్లా వైసీపీ ఇన్చార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. అయితే మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి తారం వేయడంతోనే అభివృద్ధి ఏమాత్రం జరుగుతున్నదో తేటతెల్లమైంది. వార్డు స్థాయిలో అభివృద్ధి పనులు నిర్వహించడానికి కావాల్సిన నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ కారణంగానే అధికార పక్షంలో నిరసన సెగలు పెల్లుబికుతున్నాయి. వార్డులన్నింటినీ సమంగా అభివృద్ధి చేయలేదని నిరసనలకు దిగుతున్నారు. నిధులు విడుదల చేయకుండానే కోట్లాది రూపాయలను విడుదల చేసినట్లు మంత్రులు గొప్పలు చెబుతున్నారు. నిధుల లేమితోనే అధికార పార్టీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారని అంటున్నారు. 1996లో కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఆనాటి నుండి కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేశారు. కొత్త పథకం అమలు చేయాలి అంటే పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేశారు. మళ్ళీ ఆ సంక్షేమ పథకాన్ని అధికారుల ద్వారా సమీక్షించుకుని విజయవంతమైన తర్వాతనే రాష్ట్ర ప్రజలకు అమలయ్యేది. తన ఆలోచనలో ఉన్న సంక్షేమ పథకాలను అలా ముందుగా కుప్పంలో అమలు చేసేవారు. అయితే ఇప్పటి అధికార పార్టీవి మాటలే కానీ చేతలు లేదని ఎద్దేవా చేస్తున్నారు.